భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, ఆర్టీసీలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ 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 చేయాలి, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద, జేఏసీ జిందాబాద్, హమారే మాంగే నహీ దియే తో మస్కా మేలా నహీ చలేగా, హమారే మాంగే నహీ దియే తో మస్కా మేలా నహీ చలేగా, హమారే మాంగే నహీ దియే తో మస్కా మేలా నహీ చలేగా, మస్కా భయ్యా 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 నహీ చలేగా, ఏసీ యా నహీ కరి, ఏసీ యా ఏసీ యా కార్మికులే ఉత్తమండి వైఖరే, ఉత్తమండి వైఖరే, ఉత్తమండి వైఖరే, ఉత్తమండి వైఖరే, ఉత్తమండి వైఖరే, ప్రతిపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి సంఘీభావంగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం, ఈ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత మీపై ఉన్నదని మరొకసారి గుర్తు చేస్తూ, మరొక విషయం, ఈ నెల 19న మరి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బంద్కు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ బంద్లో మరి అఖిలపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొనడంతో పాటు కార్మికులను, అదేవిధంగా మేధావి వర్గాలను, అదేవిధంగా యాజమాన్యాలను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాకు ఈరోజు మరి అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఇతరత్ర ఆర్గనైజేషన్ సందర్భంలో మరి సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఆర్టీసీ కార్మికులకు ఏవైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో 2700 కోట్లు వెంటనే ప్రభుత్వం చెల్లించాల్సిగా మేము ఈ తరఫున డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మీరు తాత్కాలికంగా అనుసరిస్తున్న ఈ విధానాన్ని, జాబుల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, రోడ్డున పడ్డ 50 కుటుంబాలు మరియు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను మీరు బేషరతుగా మళ్ళీ విధుల్లోకి తీసుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మేము ఈ తరఫున, ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ సమస్య గిట్ట ఇలాగ కొనసాగితే మరి వాళ్ళకు అండగా ఉంటాం. అదేవిధంగా కార్మికులు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం, ఎటు మీరు భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు, ఆత్మహత్యలు వద్దు, మనం తెలంగాణ కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మన న్యాయమైన విధులను కూడా మనం త్వరలో సాధించకపోతున్నాం, ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, అన్ని విద్యార్థి సంఘాలు మీ వెంట ఉంటాయి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన కార్మికులం మనము అందరం సాధించుకున్న తప్ప కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదని ఈ తరఫున మేము సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఖబర్దార్ కేసీఆర్ కూడా, కేసీఆర్ను ఈ సభ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం, త్వరలోనే మీరు మా డిమాండ్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిశీలించే సంస్థను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం.